నేను తర్వాత ఆహ్వానించబోయేటటువంటి వక్త వారిని రాజ్యసభ సభ్యులు అనడం, కేవీపీ గారికి ఏమన్నా వైఎస్ఆర్ సార్కి ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, పరిషత్లు, పరిషత్ బలు, సాంగతికులు, సదస్యులు ఇన్ని ఉపమానాలు వాడడం కంటే హిందీలో ఒక మాట ఉంది, దో జిస్మ్ ఏక్ జాన్ హై అని. అంటే రెండు శరీరాలు ఒక ప్రాణం, రెండు శరీరాలు ఒక ఆత్మ. ఎవరై ఉంటారు? ఎస్, హీఈస్ నన్ అదర్ దెన్ కేవీపీ సార్. పెద్దలు కేవీపీ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా, నా కుటుంబ సభ్యులందరికీ, ఎందుకంటే వైఎస్ఆర్ గారి కుటుంబం నా కుటుంబం వేరని ఎప్పుడూ ఎవరూ భావించలేదు. ఈవేళ ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ గారి కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున తలుచుకుంటూ ఇటువంటి సక్కటి అవకాశం కల్పించిన నా సోదరి విజయలక్ష్మిని అభినందించడం అంటే వర్ధంతి సభలో అంత కరెక్ట్ మాట కాదనుకుంటాను. కానీ సోదరి విజయలక్ష్మి మనందరం కలుసుకునే అవకాశాన్ని కల్పించింది. పంతొమ్మిది వందల 1965లో మొదలైన మా స్నేహం ఆయన ఆంధ్ర ప్రజల దురదృష్టం, దేశ ప్రజల దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ దురదృష్టం, కుటుంబ సభ్యులందరితోటి పాటు ఆ రోజు రాష్ట్రం అంతా ఒక దుఃఖసాగరంలో మిగిలిపోయింది అంటే ఆ మహానుభావుడు చేసిన మంచి పనుల వలన మొత్తం అందరి హృదయాల్లో అటువంటి స్థానం ఆయన కల్పించుకోగలిగాడు. పన్నెండు సంవత్సరాల కిందటి వరకు నాకు ఏ రోజు కూడా ప్రజల ముందు కానీ పత్రికల ముందు కానీ, నేను 2004లో గవర్నమెంట్ అడ్వైజర్నైనా, 2008లో రాజ్యసభ మెంబర్నైనా ఏనాడు నాకు అటువంటి అవసరం రాలేదు. కానీ గత 12 సంవత్సరాలుగా ఆ దురదృష్టం మమ్మల్ని వేరు చేసి ఆయన స్వర్గానికి వెళ్ళి దేవతల్లో దేవుళ్ళలో ఒకడుగా ఆయన కలిసిపోయిన తర్వాత నాకు ప్రతి సందర్భంలోనూ మాట్లాడాల్సిన అవసరం కలుగుతూ వచ్చింది. నిజంగా ఇటువంటి దురదృష్టం విధి ఎవరికి కల్పించకూడదని నేను మనసావాచ కోరుకుంటూ ఉన్నాను. ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా, ఒక స్థితప్రజ్ఞత కలిగిన మనిషిగా, ఒక పరోపకారం, ఒక దయాగుణం, ఒక ఆర్ద్రత, ఒక స్నేహభావం, ఇవన్నీ మూర్తిభవించిన వ్యక్తిత్వమే
డాక్టర్ వైఎస్ఆర్. ఒక్కొక్క మనిషిలో కొన్ని కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని కొన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన గుణాలు ఉంటాయి. కొన్ని లక్షణాలని మనం మనలో మనకి మన పిల్లలకి వస్తే బాగుంటుందని కోరుకుంటాం. అవన్నిటినీ కలగలిపిన వ్యక్తిత్వం, మూర్తిభవించిన ఔదార్యం, మూర్తిభవించిన నాయకత్వ లక్షణం, ఇవన్నీ వైఎస్ఆర్ సొంతం. మనం ఈరోజు అందరం ఇక్కడ బరువు ఎక్కిన హృదయాలతో ఉన్నాం. మన జ్ఞాపకాల్లో వైఎస్ఆర్ గారు, మన జ్ఞాపకాల్లోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేద, ప్రతి వెనుకబడిన, ప్రతి సామాన్యమైన ప్రజల గుండెల్లోనూ ఉండి ఇటువంటి ముఖ్యమంత్రి మాకు కూడా ఉండి ఉంటే బాగుండేది అని యావత్ భారతదేశంలో కీర్తింపబడిన మహానాయకుడు ఆయన. సరే, మనం చెప్పటం మొదలు పెడితే ఆ రోజు ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వటం కోసం ఆయన సొంత మా పార్టీ నాయకత్వంతో దాదాపు ఒక సుదీర్ఘమైన యుద్ధం లాంటివి చేయాల్సి వచ్చింది. మొట్టమొదటి ఫైల్ ఆయన సంతకం పెట్టింది ముఖ్యమంత్రిగా, అదనే విషయం, ఉచిత విద్యుత్ అనే విషయం. అది ఈవేళ దేశం మొత్తానికి, ప్రపంచంలో అనేక దేశాలకి ఆదర్శంగా నిలబడింది. చరిత్ర చరణం అవుతుంది అది, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అది ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అది మైనారిటీల సంక్షేమం కానివ్వండి, అది హైదరాబాద్కి తాగునీరు కానివ్వండి, అది 104 కానివ్వండి, 108 కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఏ పథకం అయినా సరే, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, జలయుద్ధం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ప్రాణహిత చేవళ్ళ కానివ్వండి, ప్రాణహిత చేవళ్ళ కోసం ఆయన మెదడులో రూపుదిద్దుకున్న ఆ రోజు ఆయనకి వచ్చిన మహత్తరమైన పాదయాత్రలో ఆయనకు వచ్చిన మహత్తరమైన ఐడియాని ఆయన అమలు చేయటానికి మొదలుపెట్టి ఈవేళ తెలంగాణలో ప్రతి ఎకరం నేల సస్యశ్యామలం అవటానికి పునాది వేసిన మహానుభావుడు ఆయన. పోలవరం ద్వారా నీటిని కృష్ణాకి తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేయటం కోసం, మిగిలిన నీరు ద్వారా రాయలసీమ సస్యశ్యామలం చేయటం కోసం రూపకల్పన చేసిన మహానుభావుడు ఆయన. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవి అందరం అన్ని రోజులు చెప్పుకుంటూ ఉన్నాయే. ఇటువంటి మహావ్యక్తిని చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో 12 సంవత్సరాల కిందట మనం విధి బణాల నుంచి దూరం చేయడం జరిగింది. ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు 20 సంవత్సరాలకి పాలిటీషియన్కి రిటైర్మెంటు ఏది పెట్టాలని లోక్సభలో, ఆయన లోక్సభ మెంబర్గా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆయన ప్రవేశపెట్టడం జరిగినప్పుడు, నేను నా శక్తి కొలది ఆయన్ని వాదించడానికి ప్రయత్నించాను.
చాలా విధంగా నచ్చజెప్పాలని ప్రయత్నించాను. మరి ఎందుకనో విధి ఆయనతోటి ఆ విధంగా విధి ప్రేరేపించి ఆయనతో ఆ రోజు ఆ బిల్లు ప్రవేశపెట్టింపజేసిందేమో అని నేను దేవుణ్ణి అయితే అంత పెద్దగా పరిగణలోకి తీసుకొని కానీ విధి రాతను మటుకు ఎవ్వరు మార్చలేము అని రాజశేఖర రెడ్డి గారిని మనల్ని దూరం చేసిన క్రమాన్ని ఈ విధాత కానీ ఈ విధికి కానీ ఇది తగునా అని ఒక బాధాతత్వ హృదయంతో ఆయనకి అశ్రు నివాళులు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే.